హాస్య నటుడు. ఐరన్ లెగ్ శాస్త్రి అంటే తెలియని వారు. ఆయన హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. కెరియర్ మంచి రేంజ్లో ఉండగానే ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దాంతో ఆయన అర్ధాంతరంగా మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఐరన్ లెగ్ శాస్త్రి మరణాన్ని గురించిన విషయాలను ఆయన కుమారుడు ప్రసాద్ వివరించారు. తన తండ్రి మరణం తర్వాత ఎదురైన సమస్యలను తలుసుకుని ఉద్వేగానికి గురయ్యారు. మా నాన్న చాలా సినిమాల్లో నటించిన పెద్దగా ఆస్తులేవి సంపాదించలేకపోయారు. అవకాశాలు తగ్గాక హైదరాబాద్ నుంచి మా సొంతూరు తాడేపల్లిగూడెం వెళ్ళారు. అక్కడే సొంతింట్లోనే నాన్నగారు ఉండేవారు. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా కుటుంబం పౌరహిత్యంపై ఆధారపడటంతో కష్టంగా ఉండేది. నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది. సడన్గా గుండెపోటు వచ్చింది. వెంటనే మా బంధువులు హాస్పిటల్లో చేర్పించారు. మేము ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నాం. ఆ విషయం తెలిసి వెంటనే బయలుదేరాం. కానీ ఆయన అప్పటికే చనిపోయారు. చివరిసారి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మేము ట్రైన్ దిగి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎదురుగా రిక్షాలో మా నాన్నగారి పార్థివ దేహం. కేవలం బాడీ మాత్రమే రిక్షాలో ఉంది. తల, చేతులు, కాళ్ళు రిక్షా బయట వేలాడుతూ ఉన్నాయి. అలా మా నాన్నను రిక్షాలో చూసి మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. మా నాన్నకు ఆదరణ ఆయన పోయిన తర్వాతే మాకు తెలిసింది. మీడియా అంతా వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు మా ఇంటికి వచ్చారు. మాకు సహాయం చేశారు. మా నాన్న మరణం తర్వాత చాలా కష్టాలు అనుభవించాం. మా నాన్న సోదరి మా అత్తయ్య గారు మా కుటుంబాన్ని పోషించారు. మాకు చదువులు చెప్పించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. నటుడు సంపూర్ణేష్ బాబు, కాదంబరి కిరణ్ కుమార్ మమ్మల్ని బాగా ఆదుకున్నారు. నేను సీఏ చదవడానికి ఆయనే కారణం. ప్రస్తుతం మా కుటుంబాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశాం. ప్రస్తుతం మల్కాజ్గిరిలో ఉంటున్నాం. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. మా నాన్న లెగ్ సిరీస్ని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం జంబలకడ పంపి చిత్రంలో నటిస్తున్నాను. మంచి చిత్రాల్లో నటిస్తూ మంచి నటుడిగా ఎదగాలనుకుంటున్నాను. ప్రసాద్ మంచి నటుడిగా ఎదిగి తను అనుకున్న సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.